सो अदन्नमाट नी स्टोरी. నీ స్టోరీ అంతా విన్నాక నీ మీద కోప్పడాలో బాధపడాలో జాలిపడాలో నాకేం అర్థం కావట్లేదు. నా గురించి వింటే నీకేంటి, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. బేసికల్లీ నా మీద నాకు కోపం వస్తుంది, చిరాకేస్తుంది. అందుకే మనుషులకు దూరంగా ఉందామని డిసైడ్ అయ్యా. హా, అందుకేనా? ఫస్ట్ టైం కలిసినప్పుడు మొహం అలా పెట్టుకుని ఉన్నావు? యాక్చువల్లీ నిన్ను కలిసాకే మార్దామని డిసైడ్ అయ్యాను. అమ్మ నేను ఎలా డల్గా ఉంటాం చూసి ఏమైపోతాననే బాధతో మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేసింది. నాకేమో అమ్మకి నో చెప్పి హర్ట్ చేయటం ఇష్టం లేదు, అలా అని పెళ్ళికి కూడా రెడీగలేను. సో వచ్చిన మ్యాచెస్ అన్ని ఏదోలా రిజెక్ట్ చేశాను. సో నన్ను కూడా అలానే అనుకున్నా. నేను మాత్రం పిచ్చి దానిలా ట్రావెల్ అది అని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. నాకు డౌట్ అడుగు. అదే ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఏమో తెలీదు, బట్ అప్పుడప్పుడు అమ్మతో కాల్ చేసి మాట్లాడుతుంటుంది. తన మీద నీకు కోపం లేదా? అలా ఏం లేదు, అదంతా ఏదో చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వు వస్తుంది. మరి నైనా తన మీద కోపం లేదా? తన కోసమే కదా ఇదంతా చేసావు. అస్సలు లేదు, తను చాలా మంచిది. చెప్పా కదా తన కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అస్సలు తట్టుకోలేము. సరే కానీ నైనాకి వృంద గురించి ఎలా తెలిసింది? ప్రాజెక్ట్ లాస్ట్ 2 డేస్ లో నన్ను ఫాలో అయింది. ఓ, అట్లీస్ట్ వృందాకైనా చెప్పుండాల్సింది, తనైనా అర్థం చేసుకునేదేమో. అవును, కానీ వృందాకి నేను చెప్పుంటే అర్థం చేసుకునేది, కానీ నైనా ద్వారా తెలిసింది. సో చెప్పే అవకాశం లేకుండా పోయింది. డు యు రియలీ మిస్ హర్? వెరీ బ్యాడ్లీ. వాట్ అబౌట్ నైనా? ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది? నైనా తను అనుకున్నట్లుగానే తన డ్రీమ్ జాబ్ అచీవ్ చేసింది, ఇప్పుడు యుఎస్ లో ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ హర్. ఓకే, మరి వృందా తను ఇప్పుడు ఏం చేస్తుంది? నో ఐడియా. నైనా అట్లీస్ట్ నన్ను కొట్టి వెళ్ళింది, వృందా మాత్రం అలానే చూస్తూ ఉండిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అలా చూస్తూ ఉండిపోయింది. ఆ సైలెన్స్ ఇంకా నా మైండ్లోనే తిరుగుతుంది. అరే, తను నన్ను ఏదో ఒకటి అన్నో తిట్టో కొట్టో చేస్తుంటే నాకు మూవ్ ఆన్ అవడానికి ఈజీ అయ్యేది. అయితే వృందా ఇంకా గుర్తుందా? అసలు మర్చిపో. అను, ఐమ్ సారీ బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మరి నాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? యాక్చువల్లీ నా పాస్ట్ అంతా మర్చిపోయి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని నన్ను నేను కన్విన్స్ చేసుకుని నీతో జర్నీ స్టార్ట్ చేశాను. బట్ ఇన్నాళ్ళ ఈ జర్నీలో నీతో ఎక్కడ ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోయాను. ఒక పర్సన్ని మర్చిపోవడం అంత కష్టమా? మర్చిపోవడం కాదు, మారడం కష్టం. డు యు స్టిల్ లవ్ హర్? అర్థమైంది అను, ఐమ్ రియల్లీ సారీ. నువ్వు మొత్తం నిజమే చెప్పమన్నావు అని జరిగిందంతా చెప్పాను, ఇంకా నీ ఇష్టం. శ్రీక్రిష్, నువ్వు చాలా మంచోడివి. ఇదంతా విన్నాక నేను నిన్ను యాక్సెప్ట్ చేసినా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు. ఒకవేళ చేసినా సొసైటీ ప్రెషర్ వల్లనో లేదా మీ అమ్మ కోసమో నన్ను బలవంతంగా యాక్సెప్ట్ చేయాలి, బట్ నాట్ ఫ్రమ్ యూర్ హార్ట్. అలా ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా వర్కౌట్ అవ్వదు. నన్నుగా లవ్ చేసేవాడు నాకు కావాలి. ఇప్పటికీ ఫిజికల్గా నువ్వు ఇక్కడ ఉన్నా మెంటల్లీ నువ్వు ఇంకా వృందా దగ్గరే ఆగిపోయావు. ఫ్యూచర్లో మర్చిపోతావో లేదో కూడా గ్యారంటీ లేదు. అలాంటిది నా ఫ్యూచర్ని నీతో ఊహించుకోలేకపోతున్నా. ఐఎమ్ సో సారీ క్రిష్, వి ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ దిస్. యాజ్ ఎక్స్పెక్టెడ్. నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? ఫీల్ అవ్వడం ఎందుకు? నువ్వెప్పుడైతే నా పాస్ట్ గురించి అడిగావో నాకు అప్పుడే అర్థమైపోయింది నువ్వు ఇలా అంటావని. ఐఎమ్ సో సారీ బట్ నో నో
ఐఎమ్ సారీ నీకు హోప్స్ ఇచ్చినందుకు. అండ్ వాట్ యు సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యు ఆర్ వెరీ జెన్యున్ క్రిష్. లైఫ్ పార్ట్నర్గా నేను ఇతను ఉండలేకపోయినా ఒక మంచి ఫ్రెండ్లా అయినా ఉందామనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఫ్రెండ్సే కదా, కాదా? యా ట్రూ. ఇంకా వెళ్దామా? ఓకే. ఏరా, అమ్మాయి పక్కన ఉంటే ఫ్రెండ్స్ గుర్తురారా? కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావు. అంతే లేరా, అందరిలాగే నువ్వు కూడా. పెళ్ళి ఫిక్స్ అయిందిగా, ఇంకా ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయడమే. శివగాడు శ్రీనివాస్ ఏరి వాళ్ళ ఆఫీస్కి పోయారు. నువ్వు వెళ్ళవా? ఇదిగో రెడీ అయిన వెళ్తున్నా. అవును, నువ్వు వెళ్ళవా? 1 వీక్ సిక్ లీవ్ పెట్టా. రే, నీకు పెళ్ళి ఫిక్స్ అయింది అంతే, పెళ్ళి కాదు. ఈ మాత్రం దానికి సిక్ లీవ్లు పెట్టేసి అమ్మాయితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? హే, ఏంట్రా నేను ఇంత గింజుకుంటున్నా, ఏం మాట్లాడవు? ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటావో. పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఏంటి, పెళ్ళి క్యాన్సిల్ అయిందా? ఏం మాట్లాడుతున్నారా? రాత్రే కదరా పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పి బ్యాచిలర్ పార్టీ ఇచ్చావు, ఈ గ్యాప్లో ఏమైంది? ఓహో, రాత్రికి రాత్రి ఇంత విధ్వంసం జరిగిందా? అయినా కొత్తగా ఏం జరిగింది, ఎప్పుడు జరిగేదే కదా. అయినా పాస్ట్లో లవ్ స్టోరీస్ ఉంటే పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసేస్తారా? ఇలా అయితే ఎవరికైతే రా పెళ్ళిళ్ళు? ఆ అమ్మాయికి లేరా? లేదురా, వాళ్ళది చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి కోఎడ్యుకేషన్ కూడా కాదు, సో తనకి పాస్ట్ ఉండే ఛాన్సే లేదు. నువ్వు ఓకేనా మరి? తూ నా బతుకు మరీ ఇలా తయారైంది ఏంట్రా నా జీవితం? ఇదేమన్నా విజయవాడ కోదర బస్సు అనుకున్నారేంట్రా? ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు దిగుతున్నారు. నీకేదో అమ్మాయిల దోషం ఉన్నట్టుందిరా. ఇది దోషం కాదురా, దరిద్రం, శాపం. నన్ను ప్రేమించి నైనా పిచ్చిదయింది, బృందాన్ని ప్రేమించి నేను పిచ్చోడయ్యాను, ఇప్పుడు మా లవ్ స్టోరీ తెలుసుకుని దీనికి పిచ్చెక్కినట్టుంది. సరే కానీ పెళ్ళి క్యాన్సిల్ అయిందిగా, తాగుదామా? రే బయట దుబాయ్ బయటికి వెళ్ళగండి. నుంచి సాయంత్రం బాటిల్ జోలికి వస్తావుగా, అప్పుడు చెప్తా. ఏం చెప్పాలో తిరిగి నేను నడుస్తుంది ఈడిగోలు ఒకటి. రే, చేసిన ఓవరాక్షన్ చాలు, ముందు బయటికి. డోర్ క్లోజ్. ఇదేంటి అను కాల్ చేస్తుంది? హలో, చెప్పు. ఫ్రీగా ఉన్నా? లేదు, యాక్చువల్లీ కొంచెం బిజీ. ఏం లేదు, నువ్వు ఫ్రీ అయితే ఒకసారి కలుద్దామని కాల్ చేశాను. నాకు ఈరోజు కుదరదు, సమ్ అదర్ టైం. సరే, ఒక పని చేస్తా, నేనే వచ్చి నిన్ను మీట్ అవుతా. లేదు లేదు, లొకేషన్ పెట్టి నేనే వస్తాను. ఓకే, బాయ్. బాయ్. హాయ్. హాయ్, కమ్ ఇన్. ఏంటి ఇక్కడికి రమ్మన్నా? ఇదే మా ఇల్లు. ఓ నైస్, కమ్ కూర్చో. సో ఫస్ట్ టైం వచ్చావు, ఏం తీసుకుంటావు? ఓట్. హా, ఏమొద్దు. సరే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎందుకు పిలిచావు? చెప్తాను, ఆగబ్బా. అను, హాయ్. ఎలా ఉన్నావు క్రిష్? ఉన్నాను. జరిగిందంతా నాకు అను చెప్పి తీసుకొచ్చింది. అలా జరుగుతుందని ముందే తెలుసుంటే నేను ఇక్కడి వరకు తీసుకొచ్చేదాన్ని కాదు క్రిష్. నువ్విదంతా
కావాలని చేయలేదని తెలిసాక నేను చాలా ఫీల్ అయ్యాను. నా వైపు చూసి మాట్లాడు క్రిష్. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడినా నిన్ను ఫేస్ చేసే సిచ్యువేషన్లో నేను లేను. క్రిష్, తప్పో ఒప్పో పక్కన పెడితే నువ్వు తీసుకునే డిసిషన్లో నన్ను మోసం చేయాలన్న ఆలోచన లేదని నాకు క్లియర్గా అర్థమైంది. మన పాస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ వదిలేసి లెట్స్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. అలా ఒకసారి వదిలేసినందుకే మనం కలవడానికి ఇంత టైం పట్టింది. నాకు మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకోవాలని లేదు క్రిష్. డిస్టర్బ్ చేశానా? అవును. మొత్తానికి హ్యాపీ ఎండింగ్ అయితే. నువ్వు వచ్చావుగా, ఇంకేం హ్యాపీ ఎండింగ్? హలో బాబు, ఇప్పటికైనా కొంచెం నవ్వు. మీ హీరోయిన్ వచ్చేసింది కదా. నీకో విషయం తెలుసా, మీ హీరో నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి అదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తున్నాడు. కొంచెం నువ్వైనా నవ్వమని చెప్పు. థ్యాంక్ యూ అను. థ్యాంక్సా, అంతేనా? నీకోసం ఇంత కష్టపడి వృందా దగ్గరికి వెళ్ళి తనని కన్విన్స్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి మీ లవ్ స్టోరీకి హెల్ప్ చేస్తే ఉట్టి థ్యాంక్స్తో సరిపెట్టద్దాం అనుకుంటున్నారా? ఇంకేం కావాలి? జస్ట్ కిడ్డింగ్. ఫ్రెండ్ లవ్ స్టోరీ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేమా? ఇది కరెక్ట్. అవును వృందా, కొత్త రీసెర్చ్ ఏమైనా చేస్తున్నావా? లేదు. ఎందుకలా? ఏ పిచ్చి మొక్కను చూసినా నువ్వే గుర్తొచ్చేవాడివి. దీన్ని చంపేయాలి ముందు. చాలా రోజులైంది కదా వృందా, ఇలా ఈ టెర్రస్ మీద నిన్ను పక్కన కూర్చొని పాత పాటలు వింటుంటే ఎంత బాగుందో తెలుసా? నాకు కూడా. లైఫ్ లాంగ్ ఇలానే పక్క పక్కన కూర్చొని ఉంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంత బాగుంటుందో కదా. డిస్టర్బ్ చేశానా? నీకెప్పుడు అదే కదా పని, వరస్ట్ టైమింగ్. ఎందుకు వచ్చావు? అదేంటి? ఐ మీన్ ఎప్పుడు వచ్చావని. అంతేలే, ఫ్రెండ్స్ అంటారు, గర్ల్ ఫ్రెండ్ వస్తే మర్చిపోతారు. హే, తిన్నెందుకు రమ్మన్నా? మనకింత హెల్ప్ చేసింది అందుకే రమ్మన్నాను. ప్రతిసారి దీనింటి ఏంటి వృందా? అను, వుడ్ యు లైక్ టు హ్యావ్ సంథింగ్? యా షూర్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఏదైనా తీసుకొని వస్తా. ఏంటి సార్, హ్యాపీనా? యా హ్యాపీనే, కానీ మళ్ళీ ఏమైంది? ఆద్యనైనా కూడా తీసుకురావాలా ఏంటి? అది కాదు, నాకు ఏదో సంథింగ్ ఇన్కంప్లీట్గా ఉంది. వాట్, కంప్లీట్ అవ్వట్లేదంటే? అదే నీ గురించి. నా గురించా? హే, సరిగ్గా చెప్పు, అర్థమయ్యేటట్టు. అదే, నువ్వే నా లైఫ్లోకి వచ్చావు, పెళ్ళి ఇష్టం లేదంటున్నా చేసుకుంటా అన్నావు, నా స్టోరీ అంతా అడిగి తెలుసుకున్నావు, మళ్ళీ పెళ్ళి క్యాన్సిల్ అంటున్నావు, ఇప్పుడు నన్ను వృందాన్ని నువ్వే కలిపావు, ఇదంతా? అవును, మంచి కోయిన్సిడెన్స్ కదా. నో, నాకెందుకో ఇది కోయిన్సిడెన్స్ లాగా అనిపించట్లేదే. మరి నిజం చెప్పు, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అదేం లేదే. నో 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 నో, సంథింగ్ ఇస్ ఫిషీ. పర్లేదు, అంతా అయిపోయింది కదా, చెప్పు. అంటే క్రిష్, నీ దగ్గర ఒక విషయం దాచాను. అనుకున్నా, చెప్పు. గణేష్ అని
హాయ్ బ్రో. హాయ్. మీరు? నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు. వెయిట్ వెయిట్, ఐల్ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్లీ నేను అను పాస్ట్ 4 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. వాట్? నాకు అనుకోకుండా నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. దానికి కారణం నీతో బ్రేకప్ అయ్యాక బృందా కూడా నీలాగే చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్గా మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఇది తెలుసుకున్నాను, నన్ను అడగకుండా నా మీద కోపంతో నీతో మ్యారేజ్ కొప్పుకుంది. ఇదన్నమాట అసలు మ్యాటర్. సో వన్ ఫైన్ డే అను నేను కలుసుకున్న రోజు జరిగింది మొత్తం తన క్లారిటీ ఇచ్చాను. ఇదే కదా బృందాకి చెప్పి ఈ పెళ్ళి ఆపేద్దామనుకునే టైంలో నువ్వే తాగేసి తనకు మెసేజ్ చేశావు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే బృందానే నీ ఎక్స్ అని. సో జరిగిందంతా తెలుసుకున్న తర్వాత నేను అను డిసైడ్ అయింది ఏంటో తెలుసా? ఎలాగైనా నిన్ను బృందాన్ని కలపాలని. సో జరిగిన కథ మొత్తం బృందాకి చెప్పి కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసాం. ఇది జరిగింది. మీ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా? అర్థమైంది కానీ ఇంకా క్లారిటీ లేదు. అంటే నా గర్ల్ ఫ్రెండ్తో ఈడికి, ఈడి గర్ల్ ఫ్రెండ్తో నాకు పెళ్లి సెట్ అయిందా? వెరీ నైస్ బ్రో, బాగా ప్లాన్ చేసావను. దానానా, సో నీకు ఈ మ్యాటర్ అంతా ముందే తెలుసు కదా? ముగ్గురు కలిసి ప్రీ ప్లాన్గా నన్ను బక్రా చేశారు. యాక్చువల్లీ క్రిష్, నిన్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను, కానీ వర్కౌట్ అవ్వలేదు, అందుకే ఇలా. స్నాక్స్ తీసుకోండి, తీసుకో బ్రో. అవును, ట్రస్ట్ అన్నా. నువ్వు వృందా కావాలన్నా? గర్ల్స్ కాలేజ్, కోవిడ్ కాదు అన్నా. మరి ఇతను ఎలా పరిచయం? నిజంగానే కోవిడ్ కాదు, తన డాన్స్ స్కూల్ పరిచయం. ఓ, అంటే ఇప్పటి వరకు మా లవ్ స్టోరీకి హెల్ప్ చేశారనుకున్నా, కానీ మీ లవ్ సక్సెస్ చేసుకోవడానికి వృందాన్ని సైడ్ చేసేద్దామని ప్లాన్ చేశారు, దానికి నన్ను వాడుకున్నారు, అంతేనా? చిల్ బ్రో, అంతా మంచి జరిగింది కదా. ఓహో, దీని అంతటికి కారణం నువ్వేనా బ్రో? అలా ఏం కాదు బ్రో. ఇంత మోసమా? ఎందుకు అలా అరుస్తున్నావు? లాస్ట్కి అంత మంచి జరిగింది కదా. జరిగిందనుకో, మరి ఇంకేంటి? ఇదో సూత్రధారి, నేను పాత్రధారి. బ్రో, మీది ఎలాగో సెట్ అయిపోయింది, మా పెళ్లి జరిగేలా మీరే చూడాలి. దానికి ఎక్స్పర్ట్ అను ఉంది కదా బ్రో, ఇంకా మేమెందుకు? నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుందిరా బత్తాయి.